మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమతి అనురాధ గారు గెలిస్తే దాని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు ఎంతమందిని ఎంత డబ్బు పెట్టుకున్నావు ఇది ప్రపంచానికి తెలుసు డబ్బులు పెట్టుకునే సాంప్రదాయం నీకుంది డబ్బు సంపాదించే అక్రమాలకి అవినీతికి పాల్పడి శాండ్ ద్వారా ఇళ్ళ స్థలాల ద్వారా వైన్ మద్యం ద్వారా ఇవాళ రోజున అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థికంగా నువ్వు ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలని జనసేన ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని కోట్లు పెట్టుకున్నది నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడటం కోసం మీ అంతరాత్మ ప్రబోధంతో మీరంతా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే ఉద్దేశంతో మీరు ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించి ఒక మార్పుకు నాంది పలకవలసిందిగా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు ఇవాళ పరిపాలన వైఫల్యంతో పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అభివృద్ధి పరచలేక అవినీతి నిలమైపోయినటువంటి మీ పార్టీలో నువ్వు నీ ఎమ్మెల్యేల యొక్క విశ్వాసం కోల్పోయావు తప్పు నీది నీకు నీ సహచర ఎమ్మెల్యేలే వాళ్ళ దగ్గర నీకు కొన పలుకుబడి అంతా కూడా కోల్పోయావు వాళ్ళు నిన్ను విస్మరించారు మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎలక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్సీలు గెలిచారు దానికి కారణం చదువుకున్న వారిలో మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది వాళ్ళతోనే కాదు నీ సహచర ఎమ్మెల్యేల్లో కూడా మార్పు వచ్చింది ఇవాళ రోజున ఎమ్మెల్సీలు గెలిస్తే ఇది రేపు రాబోయే ఎన్నికలకి ప్రజలకు నీ పైన కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డబ్బులు పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాల మరి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళని కొని ఆఖరి జనసేన అభ్యర్థిని కూడా కోట్లు పెట్టి కొన్న సాంప్రదాయం మీది తెలుగుదేశం పార్టీ డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు అంత అవకాశం లేదు అవసరం కూడా లేదు ఇవాళ పట్టభద్రులు ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అడ్డదారులు బోళ్ళను తొక్కి సిల్వర్ బిస్కెట్స్ కూడా పంచి డబ్బు విసలిడిగా ఖర్చు పెట్టినా కూడా వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే ఎమ్మెల్సీని గెలిపించడం జరిగింది అది నీకు అధికారంలో ఉండి నువ్వు ఇవాళ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని గెలిపించుకోలేకపోవడం అనేది అది నీ యొక్క ఓటమికి నిదర్శనం నీ యొక్క సహచర ఎమ్మెల్యేల్లో ప్రజల్లో నీకు ఎంత విశ్వాసం కోల్పోయావు అనే దానికి మంచి నిదర్శనం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎలక్షన్లో మూ మూడు కోల్పోవటం ఇవాళ పంచుమర్తి అనురాధ గారు ఇవాళ నీ ఎమ్మెల్యేలంతా కూడా గెలిపించడం అనేది నువ్వు కోల్పోయినా నీ యొక్క ఎమ్మెల్యేల దృష్టిలో నువ్వు ఒక అవినీతి పరుడివి ఒక నియంతవి నీలాంటి పరిపాలనలో వాళ్ళు ఉండడానికి ఇష్టపడతలేదు నిన్ను సమర్థించడానికి వాళ్ళు ఇష్టపడతలేదు ఇవాళ మొన్న జరిగినటువంటి అనురాధ గారి గెలుపు నువ్వు నీ సహచర ఎమ్మెల్యేల్లో కోల్పోయినటువంటి విశ్వాసం నీ పట్ల ఎవరికీ నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం లేదు చదువుకున్న వారికి నమ్మకం లేదు రైతులకి నమ్మకం లేదు ఆఖరికి నీ సహచర ఎమ్మెల్యేలు కూడా నమ్మకం లేదు ఇది రాబోయే ఎన్నికల్లో ఇండికేషన్ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారనే దానికి పట్టభద్రుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ పంచుమర్తి అనురాధ గారి గెలుపు కానీ ఒక నిదర్శనం నువ్వు ఎన్ని అవాకులు చేవాకులు పేలినా కూడా మా మీద ఎంత బురద వేయాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలందరికీ తెలుసు నువ్వు అవినీతి ప్రభుత్వం మీది అన్ని రకాల అవినీతి మీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది నియంతృత్వ పరిపాలన జరుగుతూ ఉంది ప్రజలకు స్వేచ్ఛ లేదు ఆఖరికి ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదు నీకు ఇష్టం లేకపోతే నీ ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛ లేదు అందరి స్వేచ్ఛ హరించి ఒక నియంత మాదిరిగా పరిపాలిస్తున్నావు నియంత కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుంది అనే దానికి నిదర్శనమే పట్టభద్రుల ఎన్నిక ఫలితాలు ఇవాళ పంచుమర్తి అనవరాధి గారి గెలుపు నియంతకు ఎలా బుద్ధి చెప్పాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎట్టి పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఫలితాలకి ఇది ఒక ఇండికేషన్ నువ్వు పూర్తిగా అన్ని వర్గాల్లో కూడా విశ్వాసం కోల్పోయావు రాష్ట్రం అయిపోయింది అభివృద్ధి లేదు మీకు మీ సంపాదన మీ శాసనసభ్యులు మీ మంత్రుల యొక్క ఆర్థికంగా బలపడటం సంపాదించుకుంటాం అడ్డొచ్చిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపటం ఇటువంటి అరాచక పరిపాలనలో నువ్వు అన్ని రకాల విశ్వా అన్ని రకాల వర్గాల్లో కూడా విశ్వాసం కోల్పోయావు ఆఖరికి రైతుల్లో ప్రజల్లో పేదవారిలో బీసీల్లో ఇవాళ రోజున నీ పట్టభద్రుల్లో ఆఖరికి నీ సహజర ఎమ్మెల్యేల్లో కూడా నీ విశ్వాసం కోల్పోవటం వల్లే ఇవాళ రోజున పంచుమర్తి అనురాధ గెలుపు ఈ గెలుపు రాబోయే నీ ఓటమికి ఒక ఎగ్జాంపుల్ ఒక నిదర్శనం